వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం క్రింద జిల్లాలో అర్హత గల ప్రతి రైతు ప్రయోజనం పొందేలా చూడాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులకు సూచించారు. జిల్లాలో దాదాపు 100,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని వాటిలో ఏ ఒక్క కనెక్షన్ తొలగించడం జరగదన్నారు. ఇంకా అర్హత ఉన్న వారికి కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యుత్ కనెక్షన్లకు దరఖాస్తుల స్వీకరణ నమోదులో సచివాలయాల సిబ్బందిని సక్రమంగా వినియోగించుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తులు చేయడంలోనూ కనెక్షన్లు పొందడంలోనూ రైతులు ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వనవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సులో జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, నరసాపురం సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథ్ రైతులు పాల్గొన్నారు. దూరం చేస్తూ వెళ్తే డెఫినెట్ గా దీనికి ఎఫెక్ట్ కూడా సక్సెస్ఫుల్ మోడల్. సో దానికి అందరూ మన గవర్నమెంట్ మ్యాండేటెడ్ కమిటీస్ అందరూ కూడా హోప్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ విల్ బి ఏబుల్ టు కాంట్రిబ్యూట్ అండ్ సపోర్ట్ ఫర్ దిస్. ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పినట్టు మనకు ఉన్న ఎగ్జిస్టింగ్ సింటర్స్ సిస్టమ్స్ మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే ఇఫ్ యూ ఎట్ యువర్ లెవెల్ ఇఫ్ యూర్ ఏబుల్ టు సార్ట్ అవుట్ ఇట్ ఈస్ ఓకే. లేదంటే మళ్ళీ మా లెవెల్కి లీస్ట్ అయితే డెఫినెట్గా వీళ్ళు క్లారిటీ. ఇప్పుడు ఉన్న ఆల్ ఫార్మర్ ఆల్ ద కన్స్యూమర్స్ హు ఆర్ గెటింగ్ ఫ్రీ అగ్రికల్చర్ పవర్ విల్ హ్యావ్ టు కంటిన్యూ టు గెట్ ఫ్రీ అగ్రికల్చర్ పవర్. మనం ఫెసిలిటేట్ చేయాల్సింది అదే. థ్యాంక్ యూ. ఎనీబడి హ్యావ్ ఎనీ జనరల్ డౌట్స్ టు ఆస్క్? ముందు ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్క రైతుకి తెలియాలి, ప్రతి ఒక్క ఎనర్జీ అసిస్టెంట్కి, అలాగే గ్రామంలో ఉన్న విఆర్ఓకి, మండల లెవెల్లో ఉన్న కమిటీ మెంబర్స్కి. అంటే ఏ ఏ మాట మాట్లాడతారో, ఏ ఎలక్ట్రిసిటీ ఏం మాట్లాడతారో అదే భాష అదే పదాలు సేమ్. అదే మండల లెవెల్లో ఉన్న స్పెషల్ ఆఫీసర్లు కానీ, తహసీల్దార్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అదే రావాలి. ఒకరు ఒకటి చెప్పి ఇంకొకరు ఇంకోటి చెప్పారు అనుకోండి కన్ఫ్యూజన్ వస్తుంది, కన్ఫ్యూజన్ ఎక్కువగా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది క్లారిటీ కంటే. సో అది ఒకసారి ఇంకా ఫర్దర్ రీజనల్ లెవెల్లో కూడా ఒకసారి మీటింగ్స్ పెట్టుకుంది అటు సబ్ కలెక్టర్స్ అండ్ ఆర్డిఓస్ లెవెల్లో అంతా మీటింగ్స్ పెట్టి కొంచెం ఎక్కువ అవేర్నెస్ చేసుకున్న తర్వాత అల్టిమేట్లీ గ్రౌండ్లో ఏం జరుగుతుంది. నాకు తెలిసి విఆర్ఓ ప్రతి ఇంటికి వెళ్ళి కనెక్షన్స్కి సంబంధించిన అప్లికేషన్లు ఫిల్ చేసి తీసుకొస్తాడని నేను అయితే అనుకోవట్లేదు. మేబీ ఎక్కడైతే 100 అప్లికేషన్లు ఉన్నాయి మండలానికి అన్న ప్లేస్లో, అంటే తక్కువ ఉన్న 38, 26, 75 ఉన్నాయి, మొగల్లోకి ఉన్న సర్పం బాలపూర్ ఇలాంటి ప్లేస్లో విలేజ్కి వచ్చి 5-6 ఉంటాయి కాబట్టి విఆర్ఓ వెళ్ళి ఆ అప్లికేషన్ అంతా ఫిల్ చేసుకుంటే చేసే అవకాశం ఉంటుంది. వేరే చింతలపూడి, జంగారెడ్డిగూడెం, రామవరపుకోట, లింగపాలెం, పెదవేగి, టీ నర్సాపురం ఇలాంటి మండలాల్లో 6,000 ఉంది. అంటే ప్రతి విలేజ్కి ఎలా లేదన్నా 300 నుంచి 500 అప్లికేషన్లు ఉంటాయి. సో 300 నుంచి 500 అప్లికేషన్లు